Good to be with the people of India again this evening. It's always good to be with you. ఈ సాయంకాల సమయంలో భారతదేశ ప్రజలతో ఉండడం నాకెంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. So we are continuing in the book of Ephesians chapter 3. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. Last night I was teaching here in Mexico chapter 3 of Ephesians. నేను మెక్సికోలో ఉన్న ప్రాంతానికి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని బోధించాను. So you're both in chapter 3. Yes, మనము కూడా మన ఇద్దరం కూడా 3వ అధ్యాయంలోనే ఉన్నామండి. But as I was teaching last night, I noticed that there were some things that I don't think I said in your class. So we're going to go back to verse 1 of chapter 3. ఒకసారి మనందరము కూడా మొదటి అధ్యాయం వచ్చిన ముందుండే మనము ఈ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించుకుంటూ వద్దామండి. There were some things that was important that I said last night that I want to say to you guys as well. ఎందుకోసం అంటే గతించినటువంటి విషయంలో జరుగుతున్న సంఘటన మరొకసారి దాన్ని తెలియచేయని ఆశపడుతూ ఉన్నాను. All right, verse 1. For this reason, I, Paul, prisoner of Jesus, for the sake of you Gentiles. ఇక చూడండి, ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన సౌలును నేను ప్రార్థించుచున్నాను. Actually, when we get down towards the end of the chapter, we're going to find out that Paul is arrested and he's in chains while he's writing this letter. ఎందుకోసం అంటే ఈ చివరి వచనాలకు మనం వచ్చేటప్పటికి తెలుస్తుంది, పౌలు మహాశయుడు ఈ పత్రికను కూడా జైల్లో నుండి ఈ పత్రిక రాసిన తర్వాత అరెస్ట్ చేయబడి ఉన్నాడు అని. So he's saying, I'm a prisoner. I've been put in jail, but I've done it because of Christ, and I do it for you Gentiles. ఎందుకోసం అంటే నేను ప్రభు కొరకు జైల్లో పెట్టబడినప్పటికీ కూడా నేను మాత్రము దేవుడు అప్పగించిన పనిని నేను కొనసాగిస్తున్నాను అంటూ అన్నాడు. And then in verse 2, he says that if indeed you have heard of the stewardship of God's grace, which was given to me by you. Now, we're going to look at that. మీ కొరకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. Now, according to the way that Paul looks at the gospel, he looks at it like he is a steward. He's responsible like a manager to the gospel of preaching to the Gentiles. సువార్తను అన్య జనులకు అందించడానికి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. It's a task that God has given Paul to speak to the Ephesians, the Gentiles, and he recognizes it as a responsibility. ఎందుకోసం అంటే పౌలు మహాశయుడు తన బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు, సువార్త అనేది అందరికీ అందించేవారుగా ఉండాలి అని. But in this verse, it says he's a steward of the grace, not the steward of the message, but the grace. ఎందుకోసం అంటే ఆయన ఎలా నియమించబడ్డాడు అంటే నేను చెప్పేసిన బోధన బట్టి కాదు, ఆయన ఏమంటున్నాడంటే దేవుని కృప ద్వారా నేను ఏర్పాటు చేయబడ్డాను అంటూ ఉన్నాడు. So there is a grace of God that's upon Paul, so that he can minister to the Gentiles. It's a divine favor with the people. దేవుడు ప్రజలు అనబడిన వారి పట్ల దైవికమైనటువంటి ప్రేమ చేత దేవుని కృప అందరూ పొందుకోవాలనే ఉద్దేశంతో దేవుడి చేత నియమించబడిన వ్యక్తిగా ఇక్కడ కనపరచబడుతూ ఉన్నాడు. Whenever God gives grace to you for a people such as this, these people will listen to you. ఎందుకోసం అంటే
ఎవరికైతే చెప్తున్నారో ఆ ప్రజలు మాత్రము ఆయన మాటను వినేవారిగా లేరనే విషయాన్ని తెలియజేస్తున్నాను. God brings you together. He opens the hearts of the people, but yet he also gives you a special divine enablement to be able to speak into that culture. ఎందుకోసమంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంప్రదాయాలను బట్టి వారితో సూటిగా మాట్లాడినప్పటికీ కొంతమంది అంగీకరించిన వారిగా లేరు. I know that I have a grace here in Mexico where I'm at right now, a grace with these people, and I also have a grace, I believe, with you in India. Amen, amen. మనం చూసినట్లయితే దేవుని కృప బట్టి నేను మెక్సికో నడిపించబడ్డాను. ఆ కృపను అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అదే రీతికి ఈ రోజు నేను ఇండియాలో ఉన్నట్టుగానే మీతో కూడా నేను అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. It's a favor of God. It's something that God does. It's not something we do. It totally is of God. We just become a steward of that grace. ఎందుకోసం అంటే చాలా మంది ఆ కృపను పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ చూపించడం లేదండి. ఆ కృపలోని నడవడం కోసము, ఆ కృపను పొందుకోవాలనే ఆశ కానీ ఎవ్వరిలోనూ లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. When I was with you in November, I definitely felt that grace to be able to be with you. నేను మరలా నవంబర్ నెలలో మీ యొక్క దేశానికి నేను వస్తాను. తప్పకుండా నేను ఏం చేస్తానంటే మీ దగ్గర ఆ కృపను పొందుకున్న వ్యక్తిగా నేను ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. I recognize it, and I know that I must be responsible with that favor that I have, not to exalt me, but to be able to minister to you. ఎందుకోసం అంటే నాకు నేను హెచ్చించుకోవడం కాదు, కానీ దేవుని కృపను బట్టి దేవుని నామాన్ని మీ మధ్యన నేను హెచ్చించినటువంటి వ్యక్తిగా నేను ఉండాలన్నదే నా ఆశించి ఉన్నది. See, that's what he's saying. He says, I'm a steward of God's grace, which was given to me for you. ఎందుకోసం అంటే దేవుడు ఆ రకమైనటువంటి కృపను మనందరికి ఇచ్చి ఉన్నాడు. And then in verse 3, he says that by revelation there was made known to me the mystery as I wrote in brief. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గురించి మునుపు ఆ క్షేమపు రాసి తిని. That's a very interesting that verse is very interesting for me. ఈ మూడవ వచనము నాకెంతగానో ఇష్టమైన ప్రియమైనటువంటి వచనమై ఉన్నది. But because it speaks about two different things, a revelation and a mystery. ఇక చూస్తున్నట్లయితే ఒకటి ప్రత్యక్షత, రెండవది రహస్యము ఎలా బయలుపరచబడుతుంది అనేది. You see, Paul didn't get that revelation because he was with Gamaliel, the teacher of Israel. ఆయన పౌలు మహాశయుడు గమలియేలు అనేటువంటి వ్యక్తి దగ్గర అవి పొందుకునేటప్పుడు వారి దగ్గర పొందుకున్న ప్రత్యక్షత వేరు, పరిచర్యకు వచ్చినప్పుడు పొందుకునే ప్రత్యక్షత వేరుగా ఉన్నది. In another place, we read that Paul was a student of Gamaliel. He was a Pharisee of Pharisees. He was a Benjamite. He was very well instructed as far as the law is concerned. ఎందుకోసం అంటే ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఆ ధర్మశాస్త్ర గమలియేలు అనేటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్క ధర్మశాస్త్రము కూడా పరిచయలలో నుంచి ఏ రకమైన రక్తాన్ని ప్రోక్షించబడుతుందో అదంతా కూడా ఆయన దగ్గర ధ్యానించినట్లుగా మనకు కనపరచబడతా ఉన్నది. But it's interesting that he uses the word revelation, because using the word revelation means that apart from instruction of his instructors, he received something directly from God for the Gentiles. ఎందుకోసం అంటే కానీ అక్కడ వారి గురించి ఏది నేర్చుకోలేదు, కానీ తర్వాత ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎవరి గురించి అంటే అన్య జనులకు సువార్తను ఎలా అందించాలి అనే విషయంలో ఆయన ప్రత్యక్షతను పొందుకున్నాడు. And he called it a mystery. A mystery.
ఎందుకోసం దానినే రహస్యము అంటారండి. అక్కడ వాటికంటే ఇక్కడ పొందుకున్న రహస్యము అని చెప్పగలుగుతూ ఉంటారు. Something that was hidden and now is revealed through revelation, it is a mystery that we don't really understand, but we know it's true. ఒక్కొక్కసారి రహస్యం అనేది మనకు సరిగా అర్థం కాదు, కానీ మనము మాత్రము వాటి యొద్ద నుంచి మనము బయలుపరచబడాలి. Well, now let's continue in verse 4 and let's try to discover what this mystery is. మనము ఈ రెండు విషయాలను ఈ నాలుగో వచనం ద్వారా నేర్చుకున్న రహస్యం ఏంటి, దాని యొక్క ప్రత్యక్షత ఏమిటి అనే విషయాన్ని. Verse 4 says, by referring to this, when you read, you can understand my insight into the mystery of Christ. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకునగలరు. Verse 5, which in other generations was not made known to the sons of men. ఈ మర్మం ఇన్నప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. So this mystery was kept unrevealed to men generation after generation after generation. They did not know anything about this mystery. ఈ యొక్క మర్మము లేదా ఈ యొక్క రహస్యము ఏం చేయబడుతుందంటే, ఆ కాలములో ఉన్నటువంటి వంశావళికి గాని ఆ తర్వాత వచ్చినటువంటి వంశావళికి గాని ఏ మాత్రము కూడా బయలుపరచబడకుండా ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. But continuing in verse 5, he says, as it has now been revealed by his holy apostles and prophets in the spirit. ఎందుకోసం ఇప్పుడు మాత్రము ఆ మర్మము ఎలా బయలుపరచబడి ఉన్నది అని మనం చూసినట్లయితే, ఆత్మ మూలముగా అపోస్తుల ద్వారాగా ఏం చేయబడుతుందంటే ఆ మర్మము అనేది బయటకు తేయబడుతూ ఉన్నది. So this mystery was always in God's heart, but through the Spirit now, by revelation, it is opened, and the apostles and the prophets are receiving it, and they're starting to give it to the Gentiles. Yeah, atma moolamuga aa yokka marmamu em cheyabadi unnadante apostula dwara pravaktula dwaraga aa yokka marmamu bailaparchabadindi anya janulaku ee suvarthanu prakatinchutaku upayogapadutu unnadi. Okay, and now in verse 6, we find out what is this mystery. మనం ఆరో వచనమును చూసుకున్నట్లయితే అందులో కనిపిస్తుంది అసలు మర్మం ఏంటి అనేది. To be specific, that the Gentiles are fellow heirs and fellow members of the body and fellow partakers of the promise in Christ Jesus through the gospel. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అపాయములను వాగ్దానంతో పాలిన వారయున్నామని అనేదే. So let me try to explain it this way. Actually, let me say something. This last week, I'm starting to read a book. గతించినటువంటి వారము నేను ఒక పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. It was recommended to me to read because in the church today, there's a lot of confusion. ఎందుకోసం అంటే ప్రస్తుత కాలములో సంఘాలలో చాలా రకములైనటువంటి ఆ కన్ఫ్యూజన్ పడిపోతూ ఉన్నారు వాక్యం పట్ల. And especially right now, because Israel is in conflict with all the nations around Israel. ఎందుకోసం అంటే
ఆ ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్రాంతములన్నిటిలో నుంచి కూడా కొన్ని మర్మములు బయటపరచబడ్డాయి. There's an idea in the church that is being proclaimed, which is not true. And I will tell you about it. ఎందుకోసం అంటే అప్పుడు సంఘములో కొన్ని ఆలోచనలు వచ్చాయి ఏ రకముగా సువార్త అనేది బయటకు తీసుకువెళ్ళాలని. So here is the untruth, the error that is being preached. And I'll let me illustrate it. ఒక ఉపమానాన్ని చెప్తాను, అక్కడున్నటువంటి వ్యక్తులు ఏ రకంగా సువార్త అనేది బయటకు తీసుకొచ్చారనేది. We have a people, the Jewish people, that's being brought out of Egypt. God speaks to them, gives them many promises and covenants. ఎందుకోసం అంటే అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే చాలా విధములుగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు, అనేకమైన ప్రవచనాలు చెప్తున్నారు, అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నారు, అనేకమైన వాగ్దాన ఒడంబడికలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. They do not keep the covenant, so therefore God is angry with them. అన్ని చెప్తున్నారు కానీ దేవుని యొక్క నిబంధన అనేది వాటిలో మాత్రము వారు నిలబడడం లేదు, అందుకే దేవుడు వారికి కోపగ్రస్తుడయ్యాడు. And what this idea says, that because the people were disobedient to the covenant, they're no longer God's people. ఎందుకోసం అంటే దేనికైతే విధేయత చూపించినటువంటి నిబంధన ఉంటూ ఉన్నదో అది ఎక్కువ కాలము ప్రజల మధ్యలో నిలబడలేదండి. And so now we have Jesus coming on the scene, and he's preaching to the Gentiles, and he gives a new covenant, and that makes the Gentiles God's chosen people rather than the Jews. ఎందుకోసం అంటే యూదులు కంటే యేసు ప్రభువారు అన్యులకి ఎక్కువగా సువార్తను అందించడానికి మనము యేసయ్య ఏ రకముగా ఆయన పాకులాడి ఉన్నాడో మనం అన్నిట్లో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. So the idea today is that the Christians, oh, I want to show you something about that. The Christians are God's chosen people today. ఎందుకోసం అంటే ఈ రోజు దేవుడు మనల్ అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. She's showing me something that she's just getting on in her phone. Spanish. What would it go? Oops. And this I believe this person is stating this. Yeah, there it is. Okay, let me see if I can. According to the Bible, the geopolitical country known as Israel today is not the people of God, and it has no special relationship with God of the Bible. Okay. So is that what they're Yeah, that's exactly what it's saying. This person, again, it's he's saying the same thing, that Israel, the country of Israel, the people of Israel, has no special place with God at all. ఇక్కడ మనిషి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను ఆల్రెడీ మీకు చెప్పినటువంటి రీతిగానే ఇస్రాయేల్ ప్రాంతంలోనికి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది కూడా లేకుండా క్రీస్తు కొరకు వారు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. And because of that idea, again, the Jews are being mistreated. ఎందుకోసం అంటే ఈ యొక్క ఆలోచన ఎందుకు వస్తుందంటే వారు కొన్ని మర్మములను కప్పిపుచ్చేస్తున్నారు, అవి బయటకి చెప్పేవారుగా లేరండి వాటిలోని. The people are turning against Israel because of the battles that they're in. ఎందుకోసం అంటే వారు ఎక్కువ యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినడమే తప్పించి మరొక రకమైనటువంటి పని అది చేయడం లేదండి. So the question is Israel a still special people for God? కానీ ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అనేవారు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగానే ఉన్నారు. And I believe right now we have at our fingertips what we're reading right now answers that question. ఎందుకోసం అంటే నేను వారు అడుగుతున్న ప్రతి ప్రశ్నలకు కూడా నేను సరైనటువంటి సమాధానము చెప్పినటువంటి రీతిగానే నేను ఉన్నాను అనే విషయం తెలియజేస్తున్నాను.
Let's look at it again. Verse 6. Look at verse 6. And then to be specific, the Gentiles are fellow heirs and fellow members of the body and fellow partakers of the promise in Christ Jesus through the gospel. What does that mean? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేస్సునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములలో పాలువారైన ఉన్నారు అనిదియే. The Gentiles have been grafted into the promises. So now we are together with the Jewish people in the promises. ఇక్కడ మనం ఏది మర్మము బయటపడిందంటే అన్య జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యులు కూడా సమాన వారు సమానమైన వారు అనే మాట బయలుపరచబడి ఉన్నది. Christ made the two, the Jew and the Gentile, one in Christ Jesus. క్రీస్తు చేస్తున్న పని ఏంటో తెలుసా, అన్యులు అదే యూదులు కూడా ఇద్దరు ఒక్కటే క్రీస్తులోని అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. Right now the Jews are they're rebellious, they're not recognizing Jesus as Messiah. ఎందుకోసమంటే యూదులు అనబడిన వారు క్రీస్తును మెస్సీయగా ఇంకా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. And they will not until the time of the Gentile is done. ఎందుకోసమంటే అన్యులైన వారు అందరూ కూడా క్రీస్తే మెస్సీయ నమ్మినంత వరకు కూడా వారిలో కూడా నమ్మకం కుదరదండి. And then there will be a time when God shifts back to Israel and he gives them a special grace to recognize his son as the Messiah. ఎందుకోసం అంటే ఒక విషయాన్ని గమనిస్తూ ఉండండి, అక్కడ ఈ సువార్త ప్రబలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏం చేయబడుతుందంటే యేసయ్యే మెస్సయ్య అనే విషయాన్ని గ్రహించగలుగుతారు. It will be a work of grace upon them to bring them into the relationship that is needed to be saved. ఎందుకోసం అంటే ఎవరైతే ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో ఆయనతో సమస్త వాటన్నిటినీ కూడా పొందుతూ ఉంటారో వారు రక్షించబడతారని దేవుని వాక్యంలో రాయబడతా ఉన్నది. It is God's purposes that the Jews and the Gentiles are one. ఎందుకోసం దేవుని ఉద్దేశం ఏమైంది, అన్యులు యూదులు అని వారు వేరు కాదు, వారు ఇరుగురు ఒక్కటే అన్నది దేవుని ఉద్దేశమై ఉంటూ ఉన్నది. The law of Moses will not they will not receive salvation through the law of Moses. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎవరికి రక్షణ అనేది రాలేదు గాని, they will actually come into the new covenant and they will recognize that covenant and they'll be appreciated of that covenant. ఆ తర్వాత నూతన నిబంధన వచ్చి ప్రజలందరినీ కూడా అది ప్రోత్సాహకరంగా ఉన్నట్టుగా ఉంటూ ఉన్నది. And all those promises that God has made towards that people will come true. ఎందుకోసమంటే ప్రతి ఒక్క వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నాడు. God spoke to Israel and he says, I'm giving you that land. That దేవుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. It has specific borders that is outlined in the promise of God, and God says, I give this to you. ఎందుకోసం అంటే ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు, మనతో ఉంచున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో one day they will experience all the promises that God has got. One day. ఒక రోజు దేవుడు మనతో చేసిన ప్రతి వాగ్దానమునకు వాగ్దానం చేసిన దేవుడు మన ముందు నిలబడగలుగుతాడని తెలియజేస్తూ ఉన్నాను. And you and I, because we're one with him, we
there were promises given just to the Jewish people, which we really don't have. We cannot partake of certain promises, I would say. Now, you know, I don't know. We might be able to partake of all promises. ఎందుకోసం అంటే యూదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాదండి, ఈరోజు దేవుడు మనకు కూడా ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి, వాటిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. But as I read this scripture, this one verse, I realize that the Jewish people and the Gentile people are co-recipients of the promises, of the covenants. ఎందుకోసం అంటే ఆ అన్యులైనా యూదులైనా దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి ప్రతి విధములైనటువంటి నిబంధనలు అన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. My wife and I, we pray for Israel every night. నేను నా భార్య కూడా ప్రతిరోజు రాత్రి ఇస్రాయేలు దేశమును గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. We recognize that they are God's people. మేము ప్రభువా మేము క్రీస్తు బిడ్డలము అని వారు తెలుసుకోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. I have been adopted into the family. ఎందుకోసం వారు కూడా తండ్రి ప్రభువా నీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడగా కలిసి ఉండాలని మేము ప్రార్థన చేస్తాము. But it's they that are the true tree, and I've been grafted in. ఎందుకోసం అంటే ఒకటి లేక రెండు విషయాలు కాదు, ప్రతి విషయాల్లో కూడా మేము కుటుంబ సభ్యులుగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. So my question to you after reading this verse, are the Jews important to God today? No, Pastor. They're not important. Important, but not much for the Gentiles. Okay, what was that again, Jaya? They're important, but what for the Gentiles? Yes, Pastor. Jews are also important. Jews are also important because no one can lose anybody. The God has to save everybody. But in the gospel, the Gentiles, they doesn't know about the Christ. But Jews knows about the Christ, mm-hmm. But Gentiles, they doesn't know about the Christ. That the gospel need Gentiles right now, in my opinion, Pastor. Yeah, right now, it's the time of the Gentile. It's the time when God is revealing his work of salvation to the Gentile. యా నేను చెప్తున్న మాట ప్రకారం చూసి ప్రస్తుత కాలానికి నిజమే, యూదులకంటే దేవాత దేవుడు ఇచ్చిన అవకాశము అన్యులకు ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకోసం వారిని ప్రభువులోనికి రక్షించాలి కాబట్టి. There's a time when that comes to an end and God goes back and his face returns to the Jews. ఎందుకోసం అంటే ఆయన సువార్తను అందించినను యూదులను కూడా ఆయనలో ఏకీభావం చెయ్యాలనేది ఆయన ఉద్దేశం అయి ఉన్నది. And they will be, God will have mercy to them like he had mercy to us. ఎందుకోసం అంటే దేవుడు మనందరి పట్ల కనికరం కలిగిన వాడు, అలాగే వారి పట్ల కూడా కనికరం కలిగినటువంటి వాడుగా ఉన్నారు. Okay. So, is the Jewish people important? Yes, they're important. We can't throw them away. Yes. యూదులు ముఖ్యమా అంటే అవునండి, యూదులు కూడా ముఖ్యమే. It's the plan of God that both groups are one. ఎందుకోసం దేవుని ఉద్దేశం ఏంటంటే రెండు బృందాలు కూడా ఒక్కటిగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం అయి ఉన్నది. So in the time of Paul, to receive the Gentiles, whoa, that was a whole new concept. పౌలు మహాశయ సమయంలో అన్యులు అనేటప్పుడు ఒక కొత్త కోణం అనేది కనిపిస్తూ ఉంచు ఉన్నది. And we've studied this in the book of Galatians. We've studied it. We have looked at it. Mercy has been shown to the Gentiles. Praise God, praise God.
మనమందరము కూడా గలతీయుల పత్రికను ధ్యానించేటప్పుడు అందరూ కూడా ఏం చేసేవాళ్ళం అంటే అన్యుల గురించి, యూదులను గురించి ఒక ప్రత్యేక కోణములో మనం నేర్చుకుని ఉన్నాము. But for that day, it was a mystery that the Gentiles was going to be grafted in. That was the mystery. ఎందుకోసం అంటే అప్పుడు అన్యులకు సువార్తను బయటకు బయలుపరచబడడం అనేది జరగలేదు. అది ఎంతయో కూడా ఒక మర్మముగానే ఉంచబడి ఉన్నది. Today, there's another mystery that says the Jews are going to also be part of the salvation of God. ఎందుకోసం అంటే అక్కడ అందరికీ కూడా దేవుని యొక్క రక్షణ ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అనే విషయం అక్కడ కనపరచబడుతూ ఉన్నది. We need to have a place in our heart for the Jewish people. కానీ మనమందరము కూడా యూదులు, యూదా ప్రజల నిమిత్తము మన యొక్క హృదయాల కొరకు, వారి హృదయ మన హృదయాలు వారి కొరకు తృప్తి ప్రార్థించే వారిగా ఉండాలి. And listen to me, I'm saying this. Israel is the time, or you look at Israel and you're going to see the timeline of God through the prophecies. మనం ఇస్రాయేల్ గురించి మనం చూసినట్లయితే, వారి మీద ఉన్న ప్రవచనాలన్నిటిని మనం పరిశీలించినట్లయితే, the second coming of Jesus Christ is going to be revealed through the Middle East and the people of Israel. All those signs and wonders. ఎందుకోసం అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరి మధ్యలో వెల్లడి కాబోతుంది, రెండవ రాకడ ఎవరికి కనపరచబడబోతుంది అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే కనబడబోతుందని మనము చూడగలుగుతూ ఉన్నాము. All the prophecies of the second coming of Christ deal with Israel. ప్రతి వాగ్దానము, రెండవ రాకడను గురించి ప్రతి వాగ్దానము కూడా ఇశ్రాయేలు ప్రజలలో నుంచే కనపరచబడతా ఉన్నది. All right, let's continue. Verse 7. Wait a minute. Is there any questions? ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ విషయాలలో? ఎవరైనా? Krupa, yes, sir. Go ahead, కృప గారు. పాస్టర్ గారు, అంటే రక్షణ అనేది అందరికీ అవసరమై ఉన్నది కదండి. యేసుప్రభు వారు సెకండ్ రెండవ రాకడ అందరూ రక్షించబడినంత వరకు రాడు కదా. అంటే ఇప్పుడేమో ప్రవచ కొంతమంది యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది, యేసుప్రభు అతి త్వరలో రాబోతున్నాడని చాలా వార్తలు వింటున్నాం కదా, అది ఎంతవరకు సత్యం? Pastor, here is the question is that, Pastor Krupa is asking question, why the second coming prophecy all based on the people of Israel? What about the Gentiles? What about the Jewish people? Okay, if you look at the book of Daniel. ఒకసారి మీరు గాని దానియేలు గ్రంథాన్ని చూసినట్లయితే, we haven't got there yet. With our study with the pastors, but you're going to see that all that Daniel saw was dealing with the Middle East, was dealing with that area, and there's going to be some prophecies that has to be completed before Jesus comes back. యేసు ప్రభు వారు రాకడకు ముందు ఏ రకంగా జరుగుతాది అనే విషయాన్ని, ప్రజల మధ్యలో ఏ రకముగా జరిగించబడతాది అనే విషయాన్ని దానియేలు తన ప్రవచనములో, తన దర్శనమందు, తన గ్రంథములో పూర్తిగా లిఖించి ఉన్నాడు. You see, Jesus, in Matthew 24, when he says, when you see the abomination that causes desolation, run to the hills, just as what it was said in Daniel, that says something about the book of Daniel. మనము మత్తయి సువార్త 24 అధ్యాయాన్ని మనం ధ్యానించేటప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటో చూస్తూ ఉన్నామండి. అక్కడ జరుగుతున్న సంఘటన, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏ రకముగా జరుగుతాయి, ఏ రకంగా ప్రభు రాబోతూ ఉన్నాడు అనేది. సో ద విజన్స్ దట్ డానియేలు సా దే పర్టైన్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇట్ ఇస్ ఆల్ అరౌండ్ ఇజ్రాయెల్.
ఎందుకోసం అంటే రెండవ రాకడ అనేది ఇశ్రాయేలు చుట్టూ మాత్రమే ఉండబోతు ఉన్నది, వారు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగానే ప్రవచనాలు కనిపిస్తూ ఉన్నాయి. According to the prophecies of Daniel, the Antichrist will come from that area, of geographically of that area. ఎందుకోసం అంటే అంత్యక్రీస్తు కూడా ఆరుమధ్యకే వస్తాడు, వారితోటే తిరుగుతూ ఉంటాడు, వారినే ఆకర్షింపచేసి వారి వైపు తృప్పుకునే రీతిగా ఉంటాడు. It's very clear. If we get into the book of Daniel, we start to look at it verse by verse and we map it out, we know Israel is very important. ఎందుకోసం అంటే మనమంతా చూసుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకత స్థానాన్ని ఇచ్చాడు, రాకడ సమయంలో కూడా ఆ ప్రత్యేకతను వారే పొందుకోబోతున్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఆగండి కృప గారు, ఇంకా మీరు నేర్చుకుంటారు, మనము డానియేలు గ్రంథంలో మనం నేర్చుకోగలుగుతాం అన్ని విషయాలు కూడా. Answer your question. Okay, Pastor. Okay, all right. Let's continue here. Seven. Verse 7, Pastor. Verse 7, which yes. I was, okay, we're talking about the gospel, talking about the mystery. Verse 7 says, of which I was made a minister, according to the gift of God's grace, which was given to me, according to the working of his power. ఏడో వచనాన్ని చూసినట్లయితే దేవుడు కార్యమగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావారము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. His power. Working inside of a man, given a special grace to be able to proclaim the gospel. That's what Paul is saying here. I proclaim the gospel to you Gentiles because of God's power upon my life. ఎందుకోసం అంటే నేను ఇక్కడ దేవుడు కార్యమగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించినటువంటి పనిని చేయడానికి ఆయన సువార్తలో నేను ఒక పరిచారకుడిగా ఒక భాగమై ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను అంటున్నాడు. Verse 8, to me, the very least of the saints, this grace was given to preach to the Gentiles the unfathomable riches of Christ. 8వ వచనం చూసిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. So look at how Paul looks at himself. You know, he doesn't look at himself like this great apostle to the Gentiles. He doesn't see that. ఆయన ఎప్పుడు కూడా పౌలు ఏ రకంగా కూడా నేను అపోస్తులను అని ప్రత్యేకంగా ఏమాత్రము కూడా అన్యుల మధ్యకి వెళ్ళి ఆయన గర్వించినట్లుగా ఎక్కడా మనకు కనిపించడం లేదండి. In his eyes, he is the least important of all the saints. ఎందుకోసం అంటే అతని యొక్క ఆ పరిశుద్ధులందరిలోనికి కూడా నేను కటుదీనుడుగా పరిశుద్ధుడిగా ఉన్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. He considers himself very weak. ఆయన చాలా బలహీనుడుగానే కనిపిస్తూ ఉంటూ ఉన్నాడండి కొన్ని విషయాలలో. But he knows that when I'm weak, God is strong. కానీ నేను బలహీనునే, ఎప్పుడైతే దేవుడు నా యందు ఉండి ఉన్నాడో నేనప్పుడు బలవంతుడిగా మార్చబడుతున్నాను అంటూ ఉన్నాడు. In the reality of things, we are nothing without Christ. Nothing. ఎందుకోసం అంటే క్రీస్తు లేకుండా మనమందరము కూడా ఎర్ధులము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. But with Christ, we can shake nations. We can bring revival to areas. ఎందుకోసం అంటే క్రీస్తును బట్టి మనం ఏం చేయగలుగుతూ ఉంటామంటే ఈ ప్రపంచాన్ని మనం కదిలించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండగలుగుతూ ఉన్నాము. And wake up within the people that understanding of who they are in Christ Jesus.
ఎందుకోసం అంటే నిజంగా మనం ఎవరమో క్రీస్తులోని అనే విషయాన్ని గ్రహించి క్రీస్తు బలాన్ని పొందుకుని మనము ఆయన చెప్పిన సువార్త పనిలో ముందుకు నడవాలి. I pray that for India. I pray, guys, that we can understand the riches of Christ and know who we are in him. ఎందుకోసం అంటే నేను ఎప్పుడు భారతదేశం కోసం ప్రార్థన చేస్తాను. భారతదేశం నిజమైన క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తాను. Let's continue verse 9. 9వ వచనాన్ని చదువుదామండి. And to bring to light what is the administration. Yes. Excuse me, Pastor. Yes. In Telugu Bible, 8 to 11 verses, there is a mix-up. There is not like 8 verses, 9 verses, 10 verses, and 11 verses. Matter will be only one way. Can I read 8 to 11? Yeah, sure. The verses. Yes, yeah. Pastor. Mm. Yeah, that is because of not mention it here directly, 8 to 11, they directly mentioned for that. So people will be confused on it. So that's why I can read it 8 to 11, okay? Okay. Is okay? Yes, yeah. Pastor. Yes. Go ahead. Mm-hmm. Yeah. 8 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నానండి. దయచేసి విషయాన్ని గమనించండి. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తనకున్న నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్తిము కాని క్రీస్తు ఐశ్వర్యములను అన్యజనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమందు నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలోనూ అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. Has this responsibility to proclaim this mystery. And this mystery has an effect when it's proclaimed to the rulers and the principalities of heavenly places. మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రధానులకును అధికారులకును అనేకమైన జ్ఞానము చేత నింపబడిన వారు అందరికీ కూడా పౌలు ద్వారా ఈ మర్మము బయలుపరచబడతా ఉన్నది. Look at it. It says that the manifold wisdom of God might now be known through the church to the rulers and the authorities in heavenly places. Is that what it says in Telugu? Yes, yes. మనం చూసినట్లయితే పరలోక సిబ్బందిమై కూర్చున్నప్పుడు ప్రధానులు ఈ అధికారులను ఏ రకముగా అయితే కూర్చుని ఉంటారో అదే సంఘము ద్వారా కూడా ఆ ప్రధానులు ఆ యొక్క అధికారులను హెచ్చరించినటువంటి రీతిగా ఈ వాక్యము మనకు కనిపించబడతా ఉన్నది. Remember that the heavens are three, the first heaven, the second heaven, and the third heaven. ఇక్కడ మనము మూడు ఆకాశములను గురించి మనము తెలుసుకోవాలి. మొదటి ఆకాశము, రెండవ మధ్య ఆకాశము, చివరి ఆకాశం అనే విషయాన్ని. We live in the first heaven, that's our dimension. మనం నేను చెప్పిన రీతిగానే మొదటి పరలోకమందు మనం అందరం కూడా నివసించిన వారిగా ఉంటాము. God lives in the third heaven, that's his dimension. అని నేను చెప్పాను ఆల్రెడీ, దేవుడు మూడవ ఆకాశమందు ఆయన నివసించిన వాడిగా ఉంటాడని. But there is a second dimension, a second heaven. నేను రెండవ ఆకాశమందు మధ్య ఆకాశమందు ఎవరు నివసిస్తారు అనే విషయాన్ని నేను అడుగుతున్నాను. So this verse is saying that this mystery is something is being proclaimed to that second heaven. ఎందుకోసం అంటే అక్కడ బయలుపరచబడినటువంటి మధ్య ఆకాశమును గురించి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి రీతిగా ఉంటారు. Who are we talking about when we're talking about rulers and authority? The rulers and authorities in heavenly places, who are we talking about? అక్కడ పరలోకమందు అధికారులతో ప్రధానులతో ఎవరు మాట్లాడుతూ ఉంటారు అసలు?
Are we talking about the third heaven where God is? No, no, that's been known in the third heaven. ఎందుకోసం అంటే మూడవ ఆకాశమందు మాత్రమే క్రీస్తు అధికారములు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. But in the second heaven where these rulers and principalities of evil forces, they're evil forces that are there. మధ్య రెండవ ఆకాశమందు ఎవరుంటారు అని చూసినట్లయితే సాతాను దురాత్మ శక్తుల సమూహమంతయు కూడా ఆ మధ్య ఆకాశమందే నివసిస్తూ ఉంటాది. This mystery that Paul is proclaiming by revelation is shouting to this principalities and powers. It says, ha, 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 you guys thought you were going to win. But look what God has done through his wisdom. ఎందుకోసం అంటే దైవికమైనటువంటి జ్ఞానము చేత మనం పరిశీలించినట్లయితే ఆ మధ్య ఆకాశంలో ఉన్నవారు మొదటి ఆకాశంలో ఉన్నవారిని ఆకర్షింప చేసి హేళన చేస్తూ వారిని ఏదో ఒక రకంగా దురాత్మ దుష్ట శక్తులకు ఆకర్షింప చేసుకునే రీతిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. The church of Christ is proclaiming to these principalities and powers, you guys didn't know what you were doing when you crucified Christ. ఎందుకోసం అంటే నీ దేవుడైన దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నియమాలను ఆ నిబంధనలను నువ్వు అనుసరించి నడవలేకపోయినట్లయితే నువ్వు ఎవరి ఎదుట సాక్షులుగా నిలబడగలుగుతావు? You thought you was destroying everything when you killed Christ on the cross. ఎందుకోసం అంటే మనం సమస్తము నాశనం చేయబడిలేము. ఎందుకోసం అంటే మనకు అన్నీ కూడా క్రీస్తు సిలువలో మన కొరకు సమస్త వాటి అన్ని తీసివేస్తాడని నమ్మి విశ్వసించాలి. Ha, ha, ha. You just worked in accordance with God's wisdom, and what you did just enhanced what God has got planned. మనమందరము కూడా చూడు, మనం చూసి ఆహా నవ్వేవారిని చూడు, పట్టించుకోవాల్సిన పని లేదండి. ఎందుకోసం అంటే మనము దేవుని చేతిలో ఉన్న వారము, దేవుని దగ్గర మనము సమస్తము చేత నడిపించబడిన వారము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. Death could not hold Christ. He was resurrected. క్రీస్తు మన కొరకు పునరుత్థానుడై తిరిగి లేచాడన్న విషయాన్ని మర్చిపోకూడదండి. He went to heaven to be at the right hand of the Father. ఆయన పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగలుగుతాడన్న విషయాన్ని మర్చిపోకూడదండి. He poured out his Holy Spirit upon the earth. ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకు కుమ్మరించాడన్న విషయాన్ని మర్చిపోకూడదండి. The Jews and the Gentiles are now together as one, God's people. ఎందుకోసం అంటే ఆయన ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, యూదులు అనబడిన వారు అదే అన్యులు అనబడిన వారు ఒక్కరుగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. Are a defeated enemy. ఒకవేళ నీవు ఎవరైనా కానీ నిన్ను చూసి హేళన చేస్తున్నారని సాతాను శక్తుల చేత శోధించబడిన వారిగా ఉంటే నువ్వు భయపడకు. It says that if they would have known, they would not have crucified Christ. ఎందుకోసం అంటే మనం ఎవరం కూడా క్రీస్తు విషయంలో మనము ఆ సిలువ వేయబడని వారం కాదు, మన కొరకే క్రీస్తు సిలువ వేయబడ్డాడు. This mystery is now completed through the manifold wisdom of God, and that is what we proclaim through the gospel. ఒక్కసారి గమనించండి ప్రతి విషయాన్ని కూడా. క్రీస్తు మన కొరకు ఏ రకంగా మరణించి సమస్త వాటి అన్నిటి మనకి ఇచ్చాడో అదే సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. Okay, it looks like we might have a question down here at Shriya. Shriya, you have a hand up, Shriya? ఇక్కడ శ్రీయ అనేవారమ్మా మీ చేయి పైకి ఎత్తారా తల్లి, ప్రశ్న ఏమైనా అడుగుతారా? శ్రీయ అమ్మా ఏమైనా ప్రశ్న అడుగుతావా? లేదమ్మా. ఓకే ఓకే అమ్మా, ఏమైనా అడుగుతామా ప్రశ్న ఏమన్నా? ఓకే. Yeah, she don't have any question, Pastor. She don't have That's any right. question. Okay, I just saw the hand. I thought maybe they were raising a hand. Okay.
Verse 11, this was accordance with the eternal purposes that God has. See that? That everything that happened didn't catch God by surprise. మన పదకొండవ వచనం చివర భాగాలకు వచ్చినట్లయితే అంతగా పరిశుద్ధతలో అల్పుడునైన నాకు ఈ కృపను అనుగ్రహించునని అక్కడ ఎంత ప్రాధాయపడుతున్నాడో మనకు తెలుస్తూ ఉన్నది. The devil, he really thought he was smart. But now సాతానుడు మనల్ని ఏదో ఒక రకముగా వెనక్కి తీసివేయాలి అని ప్రయత్నం చేస్తా ఉంటాడు. Now he has found out that he made the biggest mistake that he'll ever, ever make. ఎందుకోసం అంటే తాను చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితుల గుండా కూడా మనం వెళ్ళకూడదండి. It's a done deal. He's a defeated foe, and the purposes of God will be established. ఎందుకోసం అంటే దేవుడు మనకిచ్చినటువంటి పనినే మనం ముగించుకోవాలి, కానీ మరొక పనిని మనం ఏది చేయకూడదు. Look at verse 12. It says, through the Lord Jesus Christ, in whom we have boldness and confidence to have access. What is it saying? Access through faith in him. Yes. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకును కలిగి ఉన్నవి. Now, when we know about this mystery, when we know about what God has done, that gives us confidence and gives us boldness to proclaim it, because that is the truth. ఎందుకోసం అంటే సత్యము అనేది ఏ రకముగా నిర్భయమైన ప్రవేశం ఎలా జరుగుతుందో సత్యానికి సత్య సువార్త కూడా ఆ రీతిగానే ముందుకు వెళ్తాది. Paul realizes that he's talking to some people that he's very close to. 13వ వచనంలో రాయబడుతుంది, కాబట్టి మీరు నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొని చున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. According to his own words, lose heart when they hear about him being in chains, being arrested. ఎందుకోసం అంటే మనకి ఏదైనా శ్రమలు వచ్చేటప్పుడు, మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనకు మహిమకరంగానే మనం అనుకుంటూ ఉండాలి. So it says here in verse 13, it says, therefore I ask you not to lose heart. Don't lose heart at my tribulations on your behalf. They're for your glory. ఎందుకోసం అంటే నాకున్నటువంటి సమస్యలను శ్రమలను చూసి నాకున్న బాధలను చూసి మీరు ఏమాత్రము అధైర్య పడవద్దు అని వేడుకుంటున్నాను, అవి మీకు మహిమకరముగానే ఉంటాయని చెప్తూ ఉన్నాను. Or in other words, he's saying, what's happening to me, this persecution that I'm receiving, is for you. It's for you to glorify in Christ what is happening to me. It's for you. It's for your benefit. ఎందుకోసం ఈ మాటను తెలియజేస్తున్నానంటే, ఒకవేళ శ్రమ నాకు వచ్చింది అనుకోండి, నాకు వచ్చిన శ్రమ నేను ఎవరి కోసం తెలుసా? నీకు మహిమకరంగా నీకు అద్భుతాలు జరగాలనిదే నేను శ్రమ పడుతున్నాను, విషయం మర్చిపోకు. Now, I want you to remember something. Back in the book of Acts, chapter 19. ఒకసారి మనం ఒక విషయాన్ని గమనించుకుందాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం ఒకసారి మనము మరొకసారి వెనక్కి గ్రహించినట్లయితే, this is where Paul finds a few disciples near Ephesus. And this is where this church actually begins. ఎందుకోసం అంటే ఎఫెసీ సంఘము తోటి అక్కడ రాయబడుతున్న మాటలను కొన్ని విషయాలు మనం చూడగలుగుతూ ఉండాలి. If you want to read Acts chapter 19 verses 1 and further, you'll read how Paul found 12 men and he baptized them in water and he baptized them in the Holy Spirit. And then he spent time with them teaching. And that's the foundation of this church in Ephesus.
ఇక్కడ అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నట్లయితే అందులో అపోలో కొరింథులోను ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిశువులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా అని స్పష్టంగా మనకి ఇక్కడ రాయబడుతూ ఉంచు ఉన్నది. Okay, so Paul became to them like a spiritual father. He birthed them into the new covenant, into Christ Jesus. They believed, but he brought them into the fullness of the package of God. ఎందుకోసం అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత ప్రజలందరినీ కూడా మీరు పరిశుద్ధాత్మ పొందారా విశ్వసించిన తర్వాత అనే మాటను స్పష్టంగా అడిగినట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. So now you what we're about to read here in Ephesians chapter 3 is the heart. You can see the heart of Paul as a spiritual father praying for his spiritual children. ఎందుకోసం అదే ఎఫెసీ యొక్క పత్రికలో మనం చూసేటప్పుడు అక్కడ ఈ హృదయాన్ని చూడగలుగుతున్నాం. ఎఫెసీ సంఘమును గురించి ఏ రకముగా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. He's concerned that they're going to lose heart because of his imprisonment. ఎందుకోసం అంటే అతని హృదయాన్ని ఏమాత్రము కూడా ఆయన తొలగింపబడకుండా ఆయన ఉండాలనేది ఆయన ఆశయం ఉన్నది. Verse 14 says, "For this reason, I bow my knee before the Father." Or in other words, for this reason, I pray. ఈ హేతువునే పరలోకమందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును మీ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు వనిని మోకాళ్ళని అని రాయబడతా ఉన్నది. And then verse 15 is just talking about the greatness of who he is praying to, from whom every family in heaven and on earth derives his name. Verse 15. ప్రతి ఒక్క కుటుంబము పరలోకమందు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా పరలోకములో పాలు భాగస్థులు ఆయన వారిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ 15వ వచనంలో కూడా మనకు కనిపించబడతా ఉన్నది. So this concern has got Paul praying. What does he pray for? We'll find out in verse 16. ఆయన మన కొరకు ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని 16వ వచనంలో మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. That he would grant you according to his riches and glory to be strengthened with the power through his spirit in the inner man. తన యొక్క రాయబడుతున్న మాట ప్రకారంగాను క్రీస్తు మీ హృదయములలోని విశ్వాసం మందు సూచించినట్లుగా తన మహిమాశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీ దేవుడు సంపూర్ణతయు సంపూర్ణ గలవాడగునట్లుగా. We're going to stop there, but before we stop, I'm going to make some comments here. Hello, ee vakyanni batti edana prashnalu gaani naaku chakkaga ardhamayindandani gaani evaraina cheppagalaremo ani aashisthunnanandi. Maatladandi ayya evaraina paraledu naaku ardhamayindandi chakka gnanam vachindi ani evaraina daichesi mee yokka maan chesi maatladavalasindiga korutu unnanandi. You and I receive spiritual strength in the inner man because of the Holy Spirit. Neevu nenu kuda parishuddhaatma cheta mana antaranga purushudanu balaparchukunna variga undali. You see that there in verse 16? He's praying that you might be strengthened through the power through the Holy Spirit. ఇక్కడ రాయబడుతూ ఉన్నది 16వ వచనంలోని నేను దేని ద్వారాగా బలపరచబడ్డాను అంటే అది కేవలము దేవుని కృప ఆత్మ ద్వారాగా నేను బలపరచబడ్డాను అని. బాబు ఎవరమ్మా మ్యూట్ లో అమ్మా ఉషా గారు దయచేసి మ్యూట్ లో పెడతారా ఫోన్ మ్యూట్ లో పెట్టండి. అమ్మా ఉషా గారు ఫోన్ మ్యూట్ లో పెట్టండి ఫోన్. I think I can do it. Yes. Okay.
I think that's it. Yeah. Yes, yes. All right. So the inner man, your inner man, your inner man receives strength through Niyoka Antaranga Purushudu Balamunu Pundukovali ante. So if your spirit, if your inner man needs to be encouraged, strengthened, that will come through the Holy Spirit. Manantaranga Purushudu Balam Pundukovalante Parishuddhatma Sakti Mana Hrudayamulo Undali ani Nenu Prabhu Peru Telichestunnanu. Paul is praying that their inner man be strengthened through the Spirit. ఎందుకంటే పౌలు మహాశయుడు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా, ప్రతి వ్యక్తి అంతరంగ పురుషుడు బలపరచబడాలి అనే విషయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అన్ ఇన్నర్ స్ట్రెంగ్త్, యు ఫైండింగ్ యువర్ సెల్ఫ్ మేబీ ఎ లిటిల్ డిప్రెస్డ్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ హార్టెడ్నెస్, ప్రే దట్ ద హోలీ స్పిరిట్ వుడ్ స్ట్రెంగ్తన్ యు. ఒకవేళ నీకు ఏ పరిస్థితుల్లోనైనా నీ హృదయంలో వేదనతో నీకు నువ్వుగా బాధపడినటువంటి వ్యక్తిగా ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుని నీవు బలపరచబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. And I would recommend that you pray in tongues and allow your spirit to commune with God. That's where the strength comes from. ఎందుకోసం అంటే నీకు సమస్య బాధల్లో ఉండేటప్పుడు భాషలతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడితో మాట్లాడు, వరం వస్తుంది, దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలుగుతాడు. Pray in tongues as much as దయచేసి possible. అందరూ కూడా ప్రార్థనలో భాషలతో ప్రార్థించడం ప్రయత్నం చేయండి. And it will edify you, build you up. దేవుడు మిమ్మలను బలపరుస్తాడు, మీ హృదయం బలపరచబడతాది ప్రభువులో. Well, our time is up, and so we will stop there today. సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ముగించేస్తూ ఉన్నాను. Shut the recording off.